ఆధ్యాత్మిక శోభతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని నిర్వహించాలని భక్తులు ట్రస్ట్ బోర్డు సభ్యులు వేద పండితులు అర్చకులు అందరి సూచనలు సలహాలు తీసుకుని అనేక రకాల దైవ కార్యక్రమాలకి స్వీకరించారు. ఏదైతే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాదులు నిర్దేశించిన అష్టాదశ శక్తిపీఠాల నుంచి ఆ యొక్క అమ్మవారి చీర అమ్మవారి అభిషేకించిన జలం సారే అమ్మవారి కుంకుమ ప్రత్యేకంగా రాజరాజేశ్వరి దేవస్థానం తీసుకుని వచ్చి ఆ యొక్క అమ్మవారికి సమర్పించే కార్యక్రమం శోభాయాత్ర కొన్ని వేల మంది భక్తుల అమ్మవారి నామస్మరణతో డప్పు వాయిద్యాలతో మంగళ వాయిద్యాలతో భరత నాట్యాలతో కోలాట నృత్యాలతో కేరళ వాయిద్యాలతో ఆ యొక్క అమ్మవారి నామస్మరణతో మీ అందరి సహాయ సహకారాలతో ఎంత అద్భుతంగా జరిగిందో మీకంతా కూడా తెలుసు. నవ్వుతో నా భవిష్యత్ అన్న విధంగా నెల్లూరు నగరంలో జరిగినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల చీర సారే సమర్పణ జరిగింది. రేపటి నుంచి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏదైతే దక్ష యజ్ఞం తర్వాత అమ్మవారి శరీరం ఖండ ఖండాలుగా అనేక ప్రాంతాల్లో పడిందో దక్ష యజ్ఞం తర్వాత అమ్మవారి శరీరం ఖండ ఖండాల్లో కండ ప్రాంతాల్ని జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాదులు నిర్దేశించిన 18 శక్తిపీఠాలు